ఏ గ్రామ పంచాయతీలోనైనా అజెండాలకు ఈ అజెండాకు అంశాలను చేర్చడం చేర్చిన అంశాలను ఆమోదించడం ఆ మీటింగ్ చేసే విధానం గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఆ అజెండా తయారు చేసే దానికి అంతటి కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటాడు గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతాది అధిక వార్డు సభ్యుల ఆమోదంతో ఆ అజెండాలోని అంశాలు రద్దు కావడమైన అనే దాని మీద గానీ ఆమోదించబడే అనే అంశం గానీ అధిక వార్డు మెంబర్ సభ్యుల ఆమోదయోగ్యంతో జరుగుతాది గౌరవ సర్పంచ్ గారు ఒక 3 రోజుల క్రితం నిన్న కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరిగిన సాధారణ సమావేశం గురించి ఆ అజెండాలో పొందుపరిచిన అంశాల గురించి మన కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ జరుగుతా ఉండే విషయాలపైన కంప్లైంట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీ పైన ఇక్కడ ఉండే ఈ అజెండా తయారు చేసే విధానంలోను ఈ చట్టాలకు విరుద్ధంగా సర్పంచ్కు విరుద్ధంగా ఇదంతా చేస్తున్నారు అని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ జిల్లా సర్వోత్తమ అధికారి కలెక్టర్ గారు వాటి ఆ సర్పంచ్ గారి యొక్క కంప్లైంట్ పైన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అధికారి జిల్లా శాఖ అధికారి అంటే గౌరవ డిపిఓ గారిని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సాధారణ సమావేశం జరపడానికి చట్టప్రకారము జరపమని చెప్పి కలెక్టర్ గారు డిపిఓ గారిని ఇక్కడ మీటింగ్స్ ఈ సాధారణ సమావేశానికి పంపడం జరిగింది మరి కలెక్టర్ గారి ఆదేశాలతో గౌరవ డిపిఓ గారు నిన్న సమావేశం జరపడం జరిగింది అంటే కలెక్టర్ గారి ఆదేశాలను ఇక్కడ డిపిఓ గారు సాధారణ సమావేశం నిర్వహిస్తున్నారు అంటే చట్టాలకు అనుగుణంగా గౌరవ డిపిఓ గారు సాధారణ సమావేశం జరుపుతారా కలెక్టర్ గారి మాటకు విరుద్ధంగా చట్టాలకు వ్యతిరేకంగా డిపిఓ గారు సాధారణ సమావేశం జరుపుతారా ఒక్కసారి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్కడ అజెండాలో ఆయనకు సంబంధించిన పనులు అవగతోకలుగా ఉన్నాయని చెప్పి సరియైన పద్ధతిలో లేవని చెప్పి మెజారిటీ వార్డు సభ్యులు తిరస్కరించడం జరుగుతా ఉంది ఆ అజెండాలో పొందుపరిచిన అంశాలన్నీ ఎవరి రిప్రజెంటేషన్ తో వచ్చినటువంటి అంశాలు వార్డు సభ్యులు ఆ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉండే అన్ని కాలనీలకు సంబంధించిన సమస్యలే అక్కడ ఉండే వార్డు సభ్యులు అజెండాలో అంశాలు చేర్చమని గౌరవ పంచాయతీ సెక్రటరీ గారికి వార్డు సభ్యులు ఇచ్చినారు ఆయన కన్వీనర్గా ఈ వార్డు మెంబర్ల రిప్రజెంటేషన్లతో అజెండాలో చేర్చినారు దాని ప్రకారమే మీటింగ్ జరుగుతా ఉంది ఆయన మధ్యలో బైకాట్ చేసి వెళ్ళిపోయినాడు కానీ తర్వాత మళ్ళీ ఏం జరగాలనో చట్టప్రకారము గౌరవ డిపిఓ గారు గ్రామ పంచాయతీ మీటింగ్ జరిపినారు సర్పంచ్ నాకు అన్యాయం జరిగిందని చట్టాలు పాటించడం లేదని ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ మీద కొంతమంది అధికారుల మీద లేకుంటే ఇక్కడ అధికార బలంతో ఉండే మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటాడు ఎవరైనా కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో జరిపే మీటింగు చట్టాలకు వ్యతిరేకంగా జరిపే ధైర్యం ఉందా అధికారులకు ఆయన ఏదో ఆయనకు అన్యాయం జరిగినట్టు ఆయన అధికారాన్ని ఎవరో గుంజుకునేట్టు అంత అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటాడు సర్పంచ్ అంటే సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ఎమ్మెల్యే గారైనా నేను ఎంపీపీగా ఎంపీపీ అయినా ఎవరమైనా కూడా వారి వారి పరిధిలో మనం ప్రజలకు సేవ చేయడానికే మనం ఉండేది నేను ఎంపీపీని విరవీగడానికి లేదు సర్పంచ్ అని విరవీగడానికి లేదు ఇక్కడ వార్డు మెంబరు సర్పంచు ఎమ్మెల్యే గారు ఎంపీపీ లిమిట్స్ లేవు అందరం కూడా
మనం ప్రజలకు సేవ చేయడానికి వారి వారి పరిధిలో పనిచేయడానికి మాత్రం వచ్చిన మనము ప్రజాసేవకులం. గౌరవ సర్పంచ్ గారికి శివచంద్రరెడ్డి అన్న గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీకి నేను సర్పంచును, నాకుండే బాధ్యత కానీ నాకుండే డ్యూటీ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే నా డ్యూటీ అనే విషయాన్ని గ్రహించుకోవాలా. నేను సర్పంచ్ అంటే ఈ 25,000 ఓట్లకు నేను అధిపతిని, ఇది నా సామ్రాజ్యము. ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేదు, ఇది ఒక కాశ్మీర్లో ఒక భాగం. అంటే ఈ భారతదేశంలో కాశ్మీర్ ఒక భాగం ఏ విధంగా ఉంటుందో అట్లా ఇది ఒక సపరేట్ భూభాగము. నేను ఇక్కడ ఒక నియంతను, నేనే రాజును, నేనే మంత్రిని. ఇది ఒక శాసనం. కొత్తపల్లె పంచాయతీ అంటే, శివచంద్రారెడ్డి సర్పంచ్ అంటే ఒక శాసనం అనేటువంటి పద్ధతిలో ప్రవర్తించే అహంకారానికి నిన్న జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం ఒక చెంపపెట్టు లాంటిది. అంటే ఎవరమైనా అహంకారానికి, అధికార దుర్వినియోగానికి పోతే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్న జరిగిన మీటింగు ఎమ్మెల్యే గారి గురించి ప్రస్తావన చెప్పి మాట్లాడుతున్నాడు. నిన్న మీ గ్రామ పంచాయతీలో జరిగిన మీటింగ్కు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయనకు ఒక తిక్క పట్టింది. నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడతానా, నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడతానా అనిపించుకుంటే దానికోసం ఇదంతా కూడా రాంగ్ గైడెన్స్లో పోతున్నాడు. తప్పుడు సలహాలతో రాంగ్ గైడెన్స్లో పోతున్నాడు. నువ్వు అది కాదు చేయాల్సింది. నా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి, నేను ఏ సమస్యలు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, గ్రామ పంచాయతీ డబ్బులతో, ప్రభుత్వం నుంచి కానీ, ఎంపీ గారి గ్రాంటు కానీ, గవర్నమెంట్ కలెక్టర్ నుంచి కొంత గ్రాంటు కానీ, ముఖ్యమంత్రి నుంచి కొంత గ్రాంటు కానీ, ఇట్లా కొన్ని గ్రాంట్లు తెచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో నీకు ఇచ్చినటువంటి సర్పంచ్ పదవిని ఈ 5 సంవత్సరాల కాలము కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజల మౌలిక వసతుల కోసము, ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలా. అంతే తప్ప నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడతానా, నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడతానే అనే పబ్లిసిటీ కోసమా నువ్వు? దానికైనా నీకు ఈ గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచ్ పదవి కట్టబెట్టింది. ఈరోజు గ్రామ పంచాయతీ మా దాంట్లో ఎమ్మెల్యే గారి పెత్తనము, గ్రామ పంచాయతీలో పెత్తనం అంటున్నావు. ఎక్కడ ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ పెత్తనాల్లో జోక్యం చేసుకుంటున్నారు? లాస్ట్ సారి సోమవారపల్లెలో మా భార్య సర్పంచు, ఇప్పుడు కూడా మళ్ళీ మా భార్య సర్పంచు. ఏ రోజు కూడా మా గ్రామ పంచాయతీలో ఒక ఇంచు కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోలేదే. ఎందుకు ఈ గ్రామ పంచాయతీలో జోక్యం చేసుకుంటాడు? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 30 గ్రామ పంచాయతీల్లో ఏ గ్రామ పంచాయతీలో అయినా జోక్యం చేసుకున్నాడా? ఒక 5 మందో 6 మందో తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉన్నారు. మరి వాళ్ళ గ్రామ పంచాయతీలో ఏమైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకున్నారా? నీ గ్రామ పంచాయతీలో జోక్యం చేసుకున్నారు అని చెప్పి చెప్తాను. ఎమ్మెల్యే గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొత్తపల్లె నియోజకవర్గంలో 41 మున్సిపాలిటీ వార్డులు, 30 గ్రామ పంచాయతీలు పర్యవేక్షించే క్రమంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనేటప్పుడు ఆ కార్యక్రమంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ డోర్ టు డోర్ అన్ని కాలనీలు తిరిగినాడు. అక్కడ అన్ని కాలనీలు తిరిగిన తర్వాత ఎమ్మెల్యే గారికి కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏ కాలనీ కన్నా ఓ టీచర్స్ కాలనీ, మత్స్య కాలనీ, అమృతానగర్, ఆటోనగర్, ప్రకాష్ నగర్, వివేకానంద కాలనీ, యానాది కాలనీ, జేమ్స్పేట, అన్ని కాలనీలో రోడ్లు కాలువలు, రోడ్లు కాలువలు, రోడ్లు కాలువలు, విపరీతంగా సమస్య. దానికి ఎమ్మెల్యే గారు అక్కడే స్పందించి అప్పుడే చెప్పినారు. ఏం చెప్పినారు? ఇంత విపరీతమైన సమస్యలు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాయని చెప్పి నాకు కూడా ఇంతవరకు నా నోటీస్కు రాలే. సర్పంచ్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సరే, దీని మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడుపులైనా పట్టుకొని, ఎంపీ గారి కాళ్ళు కడుపులైనా పట్టుకొని, కొంత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని, ఇక్కడ కొంత మండలం నుంచి వీలైనంత వరకు ఉంటే మండలం నుంచి కొంత పెట్టుకొని, గ్రామ పంచాయతీకి ఎంతవరకు వెసులుబాటు ఉందో అంత గ్రామ పంచాయతీకి ఎంత పెట్టగలిగితే అంత గ్రామ పంచాయతీ నుంచి అంత వెరసి ఈ 5-6 కాలనీలలో అభివృద్ధి చేయకపోతే మనము
మన పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో నీ గ్రామ పంచాయతీకి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఐదారు కాలనీలకు 2 కోట్లైనా 3 కోట్లైనా 4 కోట్లైనా 5 కోట్లైనా మన సొంత డబ్బులు పెట్టైనా కూడా ఈ ఎన్నికల లోపల ఈ ఐదారు కాలనీలు ప్రజల సమస్యలు తీర్చాలా, ఓట్లకు పోయే లోపల 2024 ఓట్లకు పోయే లోపల ఈ కాలనీలకు సంబంధించి మేజర్గా ఉండే సమస్యలే అక్కడ మేజర్గా అత్యవసరం అన్నమాట. గడప గడపకు తిరిగినప్పుడు ఆయనకు అర్థమైంది తీర్చాలనే కృతనిశ్చయంతో ఇదంతా చేస్తా వచ్చన్నాడు. ఎమ్మెల్యే గారి పైన వ్యక్తిగత విమర్శలు మన మాట్లాడాడు ఏందో ఒకటి. ఎమ్మెల్యే గారి పాపం లెక్క మాదిరి ఉంటే నేను కూడా ఏమైనా చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారి డబ్బులు పాపం డబ్బులు అని అంటే ఫస్ట్ మీరు పాపంలో పడిపోతారు. ఈ మాట మీరు కూడా ఎందుకు అంటున్నారంటే ఈ 5-6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో బాగా మిలాఖ అవుతున్నావు. ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో నువ్వు కూడా నిన్న అదే మాట్లాడినావు. అంటే ఒక 6 నెలలు సవాసం చేస్తే వాడు వీడైతాడు వీడు వాడైతాడు అనే చందాన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు. తెలుగుదేశం వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు మిలాఖత్ అయ్యి నువ్వు దగ్గర అయ్యి వాళ్ళతో నువ్వు బాగా అన్యోన్య సంబంధాలు ఎప్పుడైతే పెంచుకుంటున్నావో అప్పుడు వాళ్ళ మాత్రమే నువ్వు మాట్లాడుతున్నావు. అట్లా మనం మాట్లాడడానికి కూడా ఒక సంస్కారం ఉండాలా. మీ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారు ఇంత ధైర్యం చేసి ఇంత గ్రాంట్లు తేడానికి కృషి చేసినందుకు కానీ చేస్తున్నందుకు కానీ ఒకవేళ ఆయన సొంత డబ్బులు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఒక 3 కోట్లు 3.5 కోట్లు ప్రకాశ్ నగరు సొంత డబ్బు పెట్టి బృందావనం చేస్తా అని చెప్పి నవే మళ్ళీ ఎందుకు పెడతావు అని అంటున్నావు. ఆ మాట అనడానికి ఓ సర్పంచ్ గారు నీకు అర్థముందే? ఒక కాలనీనా 5-6 కాలనీలో డెవలప్ చేయాలన్నట్టు ఉండాం. మరి 5-6 కాలనీలు డెవలప్ చేసే క్రమంలో ప్రకాశ్ నగర్కే 4.70 కోట్ల నుంచి 5 కోట్లు ఖర్చు అవుతుంది. మెయిన్ రోడ్డు ఆర్చి చాలా బ్రహ్మాండంగా చేస్తాం. అంత అయ్యే క్రమంలో ఒక 2 కోట్లు 3 కోట్లు గ్రాంట్ రూపంలో తెస్తాము. 1 కోట 2 కోట్లు అక్కడ పెడతాడు. ఇంకో 1 కోట 2 కోట్లు వివేకానంద నగర్లో సొంత డబ్బు పెట్టాల్సింది వస్తుంది. ఇంకో 1 కోట 2 కోట్లు అమృత నగర్ 50-60 లక్షలు మత్స్యకాలనీ పెట్టాల్సింది వస్తుంది. టీచర్స్ కాలనీ కొంత పెట్టాల్సింది వస్తుంది. అమృత నగర్ కొంత పెట్టాల్సింది వస్తుంది. అట్లాంటి పలుచనమైన మాటలు మాట్లాడడం అది సంస్కారం కాదు. ఇంత ధైర్యం చేసి గౌరవ శాసనసభ్యులు గారు నా గ్రామ పంచాయతీలో ఈ 5-6 కాలనీలలో ఇన్ని 1 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అభివృద్ధికి కంకణం కట్టినందుకు నువ్వు ఎంతో సంతోషపడి నా గ్రామ పంచాయతీ నేను సర్పంచ్గా ఉండే పీరియడ్లో మా పార్టీ నాయకుడే మా ఎమ్మెల్యే గారే గ్రాంట్ల రూపంలో అయినా సొంత డబ్బులైనా నా సర్పంచ్ నా పీరియడ్లో ఈ కాలనీలన్నీ అభివృద్ధి అవుతున్నాయని చెప్పి నువ్వు సంతోషపడి ఆయన ధైర్యాన్ని ఆయన నాయకత్వ లక్షణాలను హ్యాట్సప్ చేయాల్సింది పోనిచ్చి వ్యతిరేకిస్తావా? అర్థం పర్థం లేకుండా గౌరవ సర్పంచ్ శివచంద్రారెడ్డన గారికి కూడా ఒక సలహా చెప్తానా. నువ్వు ఎవరిని సలహాదారులుగా పెట్టుకునేవో ఎవరి మాటలు వింటున్నావో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలనేటువంటి సలహా ఇచ్చే వాళ్ళ మాటలే వింటున్నావు. మంచోళ్ళ మాటలు వినండి, మంచి సలహాలు తీసుకోండి. నువ్వేందో ఇప్పుడు నేను అనేసరికి నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుని, నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుని, చట్టాలు పాటించడంలే అంటావు. చట్టాల గురించి వివరణ ఇచ్చినా చట్టాలకు లోబడే అందరూ పనిచేస్తారు. నువ్వు ఎక్కడ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునివి? ముందు నువ్వు ప్రొద్దుటూరు మండలానికి సర్పంచుల సంఘానికి అధ్యక్షుని అయినావా? పద్ధతి ప్రకారం మీటింగ్ పెట్టి ఆ సర్పంచులందరినీ పిలిచి అధిక సర్పంచుల అభిప్రాయం మేరకు నువ్వు మండలం సర్పంచులు అయితేనే కదా జిల్లా సర్పంచులకు అయ్యేది. ఎవరు చెప్పినారు నిన్ను జిల్లా సర్పంచుల సంఘం? ఎవరు అనౌన్స్మెంట్ చేసినారు నీకు? నువ్వు అనౌన్స్మెంట్ చేస్తున్నావు. 2-3 రోజులలో మేము జరుపుతాం చూడు సర్పంచుల సంఘం. ఫస్ట్ మండలానికి సర్పంచుల సంఘం అధ్యక్షులు అవుతారు, తర్వాత అధిక మండలాల సర్పంచుల సంఘ అధ్యక్షులందరూ కూడా జిల్లా సంఘానికి ఎన్నుకుంటారు. అది మేము 2-3 రోజులలో ప్రాసెస్ జరుపుతాం. అప్పుడు జిల్లా సర్పంచుల సంఘం ఎవరు అధ్యక్షులు ఎట్లయితావు అనేది 2-3 రోజుల పద్ధతి ప్రకారం జరుపుతాం. అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, నీ వ్యక్తిగత
నువ్వు పార్టీ గౌరవము, పార్టీ యొక్క విలువ, పార్టీ గౌరవం చూడడంలే. ఎంతసేపు నేను నీ వ్యక్తిగత పబ్లిసిటీ, నీ వ్యక్తిగత ఇమేజ్ ఆలోచన చేస్తున్నావు తప్ప పార్టీ ఎట్టనవోని, పార్టీ పరువు ఎట్టనవోని అనేటువంటి ధోరణికి వచ్చినావు. ఏమి, నేను సర్పంచ్ అయినా నా పనే అయిపోయింది, ఇప్పుడు నష్టం జరిగేది ఎవరికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి నష్టం జరగడానికి నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నువ్వు అటాచ్మెంట్లో ఉండవు. అందుకు కాబట్టి ఆయనకు నష్టం జరిగితే నాకేమనే పద్ధతిలో ఉండవు. ఆ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడి కూడా ఒక 2-3 రోజులలో పద్ధతి ప్రకారం ఏ విధంగా జరుపుతామో, ఎవరిని ఎన్నుకుంటామో పద్ధతి ప్రకారం జరుపుతాం, చూస్తూ ఉండు. ఇట్ట తెలిసి తెలియని ప్రెస్ మీట్లు అన్నీ పెట్టి నువ్వు అలుసయ్యి పలసన అయిపోతావు తప్ప మాకేం నష్టం లేదు. నీ విధులు, నీకుండే లిమిట్స్, అక్కడ వరకు నువ్వు పరిపాలన చేసేదాని మీద దృష్టి పెట్టి నీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలని, గ్రామ పంచాయతీ ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మళ్ళొక్కసారి నిన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉండా. నీ వల్ల నువ్వు అభివృద్ధి చేయలేకపోతున్నావు, పార్టీకి క్రమశిక్షణగా ఉండలేకపోతున్నావు, ఏది చేయలేకపోవడం వల్లనే దాంట్లో మేమందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి వార్డు అధిక మెజార్టీ వార్డు సభ్యుల ద్వారా మేమందరం కలిసి కొత్తపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి పాటుపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది.